నన్ను ఏడిపిస్తావా? ఇప్పుడు చూపిస్తానురా ఈ భద్రాలోని భద్రకాళి రూపాన్ని. గుర్తుకొస్తుంది చూడు. అయిపోయాడు రే దిబ్బమహో, పైకి లేరా. నీ బాడీలో ఎన్ని బోన్స్ విరిగాయో లెక్కేద్దాం. ఈ రోజు నుంచి నీ బాడీ వీల్ షూ మీద కాదురా, వీల్ చైర్ మీద తిరుగుద్ది. లే పైకి. ఓయ్, చేసిన ఓవరాక్షన్ చాలు. లేం మళ్ళీ లేచి మేడం కి సారీ చెప్పుకో, షోమి చూస్తాను. కొంప తీసి వీడు. అతని పేరు రామ్, ఆ నైవంచిక పేరు భద్రమ్మ. సరదా కోసం గిల్లి కజ్జాలాడిన రామ్ని సీరియస్ గా హుష్పడాక్ చేయాలనుకుంది. కాలనాగిల్లా కుట్ర పన్ని ఆ అమాయకుడిని ఖతం చేసింది. ఇప్పుడు ఏడు చెవుల వెనక జుట్టు పీక్కుంటోంది. ఎవరైనా వ్యక్తి అకస్మాత్తుగా శ్వాసాడక ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే నోట్లో నోరు పెట్టి గట్టిగా ఊదాలి. అంటే వీడు బతకాలంటే ఇప్పుడు నేను వీడి నోట్లో నోరు పెట్టాలా? పొద్దున్నే వీడు బ్రష్ చేసాడో లేదో, దేవుడా నువ్వే నన్ను కాపాడాలి. ఇలాంటి సిచువేషన్ లోనే ధైర్యంగా ఉండాలి. ఇక్కడ ఏదో మర్డర్ జరిగిందన్నారు మిమ్మల్ని. అది మర్డర్ కాదండి. మర్డర్ కాదా? హౌస్ నంబర్ 43 ఇదే కదమ్మా. లేదు, ఇది 34. ఐ యామ్ సారీ, సంథింగ్ రాంగ్. ఎక్స్క్యూజ్ మీ, మీరేదో టెన్షన్ లో ఉన్నట్టు ఉన్నారు. అది కిచెన్ లో పాల్ మీద పోయి పెట్టానండి, అందుకే కొంచెం టెన్షన్. ఓ, ఇట్స్ ఓకే. అవును మిస్, ఇందాక మీరు పాల మీద పొయ్యి పెట్టానన్నారు. యాక్చువల్ గా పొయ్యి మీద కదా మా పాలు పెట్టాల్సింది. నా ఇష్టం వచ్చినట్టు నేను పెట్టుకుంటానయ్యా, నువ్వెవరు అడగడానికి. యు ఆర్ టాకింగ్ టూ మచ్. ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు ఒక మహిళా మండలి ప్రెసిడెంట్ చెల్లెల్ తో మాట్లాడుతున్నావు అన్న సంగతి తెలుసుకో. మరి ఇంకే, నీ ఇష్టం అమ్మా. పొయ్యి మీద పాలు పెట్టుకో, పాల మీద పొయ్యి పెట్టుకో. నీ ఇష్టం వచ్చింది, నీ ఇష్టం వచ్చింది చోట పెట్టుకో. నిన్నెవరు కాదన్నారు? ఓకేనమ్మా, అక్కకు మాత్రం ఈ విషయం చెప్పమ్మా. ఓకే, ఉంటానమ్మా. ఏంటే, ఏమైంది? అది కాదు జీఎస్ఆర్, నేను వాడిని కావాలని చంపలేదు. సరదాగా ఆట పట్టుదామని స్క్రూ లూజ్ చేశాను అంతే. వాడు నిజంగానే చచ్చిపోయాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాడే. వాడంటే నాకు అస్సలు కోపం లేదు. వాడంటే నాకు చాలా ఇష్టం జీఎస్ఆర్. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారే? ఇంకెవరు? ఆ రామ్. రామా? ఏమైంది వాడికి? అటు చూడు, చూసావా? వాడు నిక్షేపంలో ఉన్నాడు. ఏదో పీడ కలగని ఉంటుంది. ఏంటి తెగ నవ్వేస్తాం? కొంచెం ఉంటే దీంతో నీ బుర్ర బొక్కడి పద. నువ్వు బతికే ఉన్నావా?
గట్టిగా ఊపిరిపోసావు కదా, ప్రాణం లేసొచ్చింది. ఊరుకో, ఇందాకే కదా నా మీద అస్సలు కోపం లేదు, నేనంటే చాలా ఇష్టం అని చెప్పావు. గాడిద గుడ్డేం కాదు, ఏదో నా చేతిలో చచ్చే అది మనసులో పెట్టుకుని రేపు పొద్దున దయ్యమై నన్ను పీకు తింటావేమో అని అలా అన్నాను. బ్లడీ ఫెలో, ఇడియట్ ఫెలో, స్టూపిడ్ ఫెలో, చీ.